మాజీ మంత్రి నారాయణకు సిఐడి పిలుపు ఏపీలో టిడిపి నేతల చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది మాజీ మంత్రి నారాయణకు సిఐడి నోటీసులు జారీ చేసింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల నాలుగున విచారణకు రావాలని సిఐడి నోటీసుల్లో పేర్కొంది ఈ కేసులో నారాయణ హైకోర్టులో ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు ఈ సమయంలోనే సిఐడి నోటీసులు జారీ చేసింది లోకేష్ను విచారణకు పిలిచిన సమయంలోనే ఇప్పుడు సిఐడి నారాయణకు నోటీసులు ఇచ్చింది అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఏ టూగా ఉన్న నారాయణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు తాజాగా ఈ కేసులో సిఐడి దూకుడు పెంచింది ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుతో పాటుగా లోకేష్ పేర్లను చేర్చింది ఇదే కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేయాలని హైకోర్టు సూచనలతో సిఐడి తాజాగా లోకేష్ కు నోటీసులు అందించింది ఈ నెల నాలుగున విచారణకు రావాలని పేర్కొంది ఇదే సమయంలో ఇప్పుడు నారాయణకు అదే సమయంలో విచారణకు రావాలంటూ సిఐడి నోటీసులు జారీ చేసింది నారాయణ ఇప్పటికే ఇదే కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇప్పుడు ఒకటే కేసులో మాజీ మంత్రులుగా ఉన్న లోకేష్ నారాయణకు సిఐడి నోటీసులు జారీ చేయడం ఒకే సమయం కేటాయించడం ద్వారా ఇద్దరిని కలిపి విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది టీడీపీ ప్రభుత్వ సమయంలో అమరావతి మాస్టర్ ప్లాన్లో అక్రమాలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు సిఐడి పోలీసులు కేసులు నమోదు చేశారు ఇందులో ఎన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట జరిగిన భారీ అవినీతి దర్యాప్తులో వెలుగు చూసింది ఏ గా చంద్రబాబు ఏ టూగా మాజీ మంత్రి నారాయణ పేరును సిఐడి ఈ కేసులో చేర్చింది ఇక ఇప్పుడు నారాయణకు నోటీసులు జారీ చేయడంతో అటు చంద్రబాబు కేసులో హైకోర్టులో విచారణ ఆ మరుసటి రోజునే విచారణకు సిఐడి నోటీసులు ఇవ్వడంతో జరిగే పరిణామాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది